కొత్తిచేడు మండలం అలవలపాడు గ్రామ రిటైర్డ్ వీఆర్ఓ పెనగమూరి ప్రసాద్ మనుమడు కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పడమర వీరాయిపాలెం శ్రీ కరుణా వృద్ధాశ్రమంను సందర్శించి ఆశ్రమ వృద్ధులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలాగే దొనకొండకు చెందిన షిరిడి సాయిబాబాగుడి భక్త బృందం కార్తీకమాసం పురస్కరించుకుని ఆశ్రమ వృద్ధుల పోషణార్థం 15,000 విలువగల కిరాణా సరుకులు బియ్యంను శ్రీ కరుణా వృద్ధాశ్రమంనకు అందించారు. ఈ సందర్భంగా ఆశ్రమ డైరెక్టర్ కాశయ్య వృద్ధుల అందరి తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దొనకొండ వాస్తవ్యులు ఆశ్రమానికి వచ్చి వృద్ధులని చూసి వాళ్ళకి భోజనం ఏర్పాటు కోసము రైసు కిరాణా సరుకులు అందజేశారు. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. కరుణాశ్రమాన్ని మేము 3 సంవత్సరాల నుంచి విజిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ అన్నయ్య గారు అక్కయ్య గారు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ చాలా మంది వృద్ధుల్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. కాబట్టి వీలుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అన్నయ్య గారిని అక్కయ్య గారిని మాట్లాడి ఇక్కడ ఎంతమంది వృద్ధులు ఉన్నారు ఏంటి అని స్వయంగా చూసి మీరు ఏదైనా మనస్ఫూర్తిగా సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా సహాయం చేయగలరు. మనం ఎక్కడెక్కడో పుట్టినరోజులకి ఎక్కడెక్కడో భోజనాలు పెట్టించి చాలా ఖర్చులు చేస్తూ ఉంటాం. అలాంటిది ఒక్కసారి మన పిల్లల్ని తీసుకొచ్చి ఇలా వృద్ధులు ఎంతమంది ఉన్నారో చూపిస్తే మనం వృద్ధాప్యంలో వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా మన పిల్లలు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లలకి ఇలాంటివి ఖచ్చితంగా తెలియజేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను.